హాయ్ వ్యూవర్స్, 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం 1 అవర్ మాత్రమే టైం ఉంది. సో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్ కూడా ఇచ్చేసేయండి. ఈ వీడియోలో అయితే డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి మండే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటింగ్ ఎంత పోల్ అయింది అనేది డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఇక అలాగే ఈ రోజు ఎపిసోడ్ లో షన్ను వర్సెస్ సన్నీ వీరిద్దరికి జరిగిన గొడవలో ఎవరిది కరెక్ట్ ఎవరి రాంగ్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇక ఇప్పుడైతే మనం ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసేద్దాం. ఇక ఇప్పటి వరకు పోల్ అయిన ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే అన్ని సైట్స్ లో కూడా సన్నీనే టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. సో ఈ వీక్ కి సన్నీనే టాప్ 1. ఇక టాప్ 2 ప్లేస్ లో అయితే సిరి రవి వీరిద్దరు పోటీ పడుతూ ఉన్నారు. సో వీరిద్దరికైతే ఒక క్లారిటీ ప్లేస్ అయితే రాలేదు, ఇద్దరు చేంజ్ అవుతూ ఉన్నారు. సో ఇద్దరు 2-3 ప్లేసెస్ ని షేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక 4th ప్లేస్ లో అయితే మానస్ ఉన్నాడు. మానస్ కూడా సేమ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నాడు. లాస్ట్ 2 డేస్ అయితే మానస్ కి ఓటింగ్ బాగానే జరిగింది. సో మానస్ అయితే ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఇక లీస్ట్ లో డేంజర్ జోన్ లో ఉన్నది కాజల్. కాజల్ అయితే తప్పకుండా ఎలిమినేట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ జెస్సీ హెల్త్ ఇంకా క్యూర్ కాలేదు కాబట్టి జెస్సీనే ఈ వారం పంపించే ఛాన్సెస్ 99% కనిపిస్తున్నాయి. ఇక సండే ఎపిసోడ్ లో అయితే నాగార్జున గారు కాజల్ ని మానస్ ని డేంజర్ లో నిలబెట్టి కొంచెం టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారు, తర్వాతే జెస్సీని పంపిస్తున్నట్టు రివీల్ చేస్తారు. సో ఇదే తప్పకుండా జరిగేది. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ రోజు మార్నింగ్ వచ్చిన ప్రోమోలో షణ్ముఖి ఇక సన్నీకి అయితే గొడవ జరిగినట్టు చూపించారు. ఈ గొడవలో ఎవరిది తప్పు అని మనకి మార్నింగ్ నుంచి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇక ఎపిసోడ్ చూసినట్లయితే మనకి క్లియర్ కట్ గా అర్థమైంది ఇక్కడ టోటల్ రాంగ్ సిరీదే. సిరీ రూల్స్ బ్రేక్ చేసిన కారణంగా సన్నీకి అయితే కోపం రావడం కరెక్టే, కానీ ఓవర్ గా రియాక్ట్ అయ్యాడని నాకు అనిపించింది. ఇక అలాగే సిరీకి సపోర్ట్ చేసిన షణ్ముఖ్ కూడా కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవ్వడం కనిపించింది. సో ఇద్దరిది రాంగ్ లేదనిపించింది, ఎవరికి కోపంకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడారు. కానీ సన్నీ కొంచెం టంగ్ స్లిప్ అవ్వకుండా ఉండుంటే బాగుండేది. ఇక మీ ఒపీనియన్ ప్రకారము ఎవరి రాంగ్ నాకైతే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.